మిడికిల రామీంపేట మున్సిపాలిటీ పరిధిలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను రామీంపేట మున్సిపాలిటీ పట్టణంలోని మిడిక్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామీంపేట మున్సిపాలిటీ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనలో అందరూ నడుచుకోవాలన్నారు. అంబేద్కర్ రాజ్యాంగ రచయితని కొనియాడారు. అంబేద్కర్ చేసిన సేవలను మరవలేనివని రామీంపేట టీఆర్ఎస్ మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షులు గజవాడ నాగరాజు అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి పేద ప్రజలతో పాటు అన్ని కుల వర్గాల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా పట్టణంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు జెండాలు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామీంపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, మున్సిపాలిటీ ఇన్ఛార్జి కమిషనర్ ఉమాదేవి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సిరాఫ్ యాదగిరి, పిఎస్సిఎస్ చైర్మన్ బాదే చంద్ర, మున్సిపాలిటీ కౌన్సిలర్ చిల్క గంగాధర్, సుందర్ సింగ్ నాయక్, దేమే యాదగిరి, చింతల యాదగిరి, ఎంఆర్పిఎస్ నాయకులు పాతూరి రాజు, లద్దా నరసింహులు, చాకలి వెంకటేష్, సిఐటియు జిల్లా నాయకురాలు బాలమణి, అనంతరం బీజేపీ పట్టణ అధ్యక్షులు శంకర్ గౌడ్, నవీన్, కటికే కార్తీక్, ఉపాధ్యాయ సంఘాల నేతలు పూలమాలలు వేశారు. అనంతరం యువజన సంఘాల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నమస్కారం, జై భీమ్. ఈరోజు 132వ అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరికి శుభాకాంక్షలు. మహనీయుడు ఆయన ఆశయాలను యువత స్ఫూర్తితో తీసుకొని ఆ ఆశయాలను అందరు కూడా పాటించాలని తెలియజేసుకుంటూ జై భీమ్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా రామాయంపేట మున్సిపల్ పరిధిలో దానికి అంబేద్కర్ యువజన సంఘం వారు మరి కార్యక్రమం నిర్వహించారు. వారికి నా ప్రత్యేక అభినందనలు. మరి భారతదేశం మన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి దిశ దశ మరి నిర్మాత మన అంబేద్కర్ గారు మన చట్టాన్ని రూపకల్పన చేసి ప్రజాస్వామ్య దేశంలోనే ఒక మంచి మనుగడ సాధించిన అంబేద్కర్ గారికి నేను అభినందన తెలియపరుస్తున్నాను. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున యువకులు ఈ పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి నా ప్రత్యేక అభినందన తెలుసు. జై భీమ్. అయితే ఈరోజు అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా రామాయంపేట పట్టణంలో అన్ని సంఘాల ఆధ్వర్యంలో, ప్రత్యేకంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో, ఇక్కడ ఉన్న స్థానిక అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ గారు ఈ దేశానికి దిశ దశ చూపించిన వ్యక్తి. ఆయనే ఈ దేశంలో ఉన్న కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి. 132వ అంబేద్కర్ జయంతికి వచ్చేసిన మన గ్రామ అంబేద్కర్ యూత్ మరియు రామంపేట పట్టణ ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు చెబుతున్నాం. ఈరోజు యువత ఆయన అడుగుజాడలు నడుస్తూ ఆయన చట్టాన్ని ప్రవేశపెట్టి ఈరోజు బలుగు బలహీన వర్గాలు ఏ విధంగా ఉండాలనేది చెప్పి